షలోం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3 వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఇన్ హ్యూమిలిటీ వాల్యూ అదర్స్ అబౌవ్ యువర్ సెల్స్. ప్రీస్కూల్ చదువుతున్నటువంటి ఒక పాప ఒక ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ ఉంది. తన బ్రదర్ ఆడుతున్నటువంటి టీం గెలిచి సంబరాలు చేసుకుంటూ ఉంటే ఈ పాప ఆడటం మొదలుపెట్టింది. ఏమిటి అని ఆరా తీస్తే, ఐ ఫీల్ సారీ ఫర్ ద లూజింగ్ టీమ్, దే లుక్ సో శాడ్ అని బదులిస్తుంది. కల్మషం లేని ఇలాంటి మనస్సులు కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. మన చుట్టూ ఉన్న ప్రపంచం గెలిచిన వారిని భుజానికి ఎత్తుకుంటుంది, అదే సమయంలో ఓడిపోయిన వారిని తిరస్కరిస్తుంది, మరిచిపోతుంది, ఇంకా అవహేళన కూడా చేస్తుంది. అలాంటప్పుడు మనం గుర్తుంచుకోవలసింది, ఈ లోకంలోనిది ఏదీ శాశ్వతం కాదని గుర్తెరిగి గెలుపు వస్తే పొంగిపోకుండా, ఓటమికి కృంగిపోకుండా, ఎదుటివారి విజయాలు చూసి కృషించిపోకుండా, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం నేర్చుకుని, సమస్తం దేవుని కృపను బట్టి మనకు కలిగినదని జ్ఞాపకముంచుకుని, మనకంటే మన తోటి వారిని యోగ్యులనుగా ఎంచుకోబద్దులం. అప్పుడు మాత్రమే తారతమ్యాలు లేని సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ఇది కేవలం సత్యవాక్యపు పునాదులపైన మాత్రమే సాధ్యం. హల్లెలూయా. మహాఘనుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, అన్ని విషయములలోనూ ఎదుగుచు మాదిరికరమైనటువంటి జీవితాలు జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.